హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యువర్స్ మనోరి. గంగోత్రికి వచ్చామండి. ఇదే గంగోత్రి టెంపుల్ దేవస్థానం. మా వాళ్ళంతా గంట కొడుతున్నారు. గంగమ్మ ముసలి గంగమ్మని మోస్తూ ఉంది. చాలా బ్యూటిఫుల్ సెంచర్ అండి. గంగమ్మ ముసలి మోస్తూ ఉంది. నీళ్ళల్లో ముసలి ఉంటుంది కాబట్టి కాక చాలా చాలా స్ట్రైన్ అండి. యాక్చువల్లీ కొంచెం కోల్డ్ కాఫ్ అంతా ఉంది. లైట్గా నాకైతే ఇన్నర్ ఫీవర్ కూడా ఉంది. అయినా సరే ఈరోజు గంగోత్రి తీసుకుని, ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుని రేపు మళ్ళీ జర్నీ. యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి చూడండి, గంగమ్మ పరవళ్ళు కొక్కుతూ ఉంది. మీకు కూడా అన్నీ చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. వినాయక స్వామి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అనేక పార్వతీపుత్రుడు గంగమ్మ రావణి చుట్టూ ఉండే సరస్వతి గంగాదేవి ఇద్దరు విగ్రహాలండి. పంచలోక విగ్రహాలు సరస్వతి గంగా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సరస్వతి దేవి గంగాదేవి ఇద్దరు ఉన్నారు ఇక్కడ. పూజలు కూడా చేస్తూ ఉంటారు అందరు ఇక్కడికి వచ్చి. యాక్చువల్లీ ఈ గంగను తీసుకెళ్ళి మన దేవస్థానాల్లో ఎక్కడైనా విగ్రహాలకు కదండి, విగ్రహాలకి అభిషేకం చేయిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటారు కదా. గంగా నీళ్లు తీసుకెళ్ళి మన ఇంట్లో దేవుడికైనా సరే, లేదా మనం అక్కడున్న మన దేవస్థానాలను ఎక్కడైనా సరే ఆ జలంతో అభిషేకం చేయిస్తే తప్పనిసరిగా భగవంతుడు మన కోరికలు తీరుస్తారు అమ్మవారు అనేది నా ప్రతీతి. అందుకే చాలా ప్రాంతాల నుంచి ఇప్పుడు వచ్చి గంగా జలాన్ని తీసుకెళ్ళి కొంతమంది అయితే పాదయాత్ర రూపంలో కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ జలాన్ని తీసుకెళ్ళి అభిషేకం చేస్తే తప్పనిసరిగా మంచి చేస్తుంది. ఇప్పటికీ వాతావరణం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ భగవంతుడు మమ్మల్ని గంగోత్రి దగ్గరికి చేర్చాడు. ఇక్కడి నుంచి మేము దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఉత్తరకాశీ హోటల్కి వెళ్ళాలనేసి అమ్మవారిని కోరుకుంటాం. జై గంగామాత, జై గంగామాత. థ్యాంక్ యూ సో మచ్.